యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సంచలనాత్మకమైనటువంటి కొత్త చట్టం తీసుకొచ్చింది, డిజిటల్ మీడియా పాలసీ 2024. ఈ చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా దేశ ద్రోహంతో పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్, యావజ్జీవ కారాగార శిక్ష విధించేటటువంటి చట్టాన్ని యాంటీ నేషనల్ పోస్టుల మీదన, జాతి వ్యతిరేక దేశ వ్యతిరేక పోస్టుల మీదన అరెస్ట్ చేస్తారు పోలీసులు, శిక్ష యావజ్జీవం దాకా ఉండేటటువంటి విధంగా తెచ్చారు. అట్లాగే 4 సెట్ల విధానాన్ని, ఎక్స్లో పోస్టులు చేసే వాళ్ళకి 4 రకాలైన పాలసీలు తీసుకొచ్చారు. ఇందులో పేమెంట్ పద్ధతి పెట్టుకొచ్చారు, 5, 4, 3, 2 లక్షల రెస్పెక్టివ్లీ సిస్టమ్ తీసుకొచ్చి ఎవరైతే ఫాలోయర్స్ ఉండి సరైనటువంటి విధంగా అడ్రస్ చేస్తారంటే ప్రభుత్వ పాలసీలు, బాధ్యతాయుతమైనటువంటి పాలసీలు, సమాజానికి పనికొచ్చేటటువంటి సంక్షేమ పథకాల్ని ఫోకస్ చేస్తారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం అన్నటువంటి ప్రకటన చేశారు.